హలో, నమస్తే అండి. సంతారావు గారు, నేను రావచ్చు. నమస్కారం అండి. నేనే చేద్దాం అనుకున్నాను, మీరు చేస్తారా? ఫ్రీ అయ్యారా? ఫ్రీ అయ్యాను, చెప్పండి. చెప్పండి. అదే మీ వీడియోస్ అయితే చూశాను కొన్ని. చర్చ చేద్దామని అనుకున్నాను. ఓకే, కాబట్టి మనం ఎట్లా కలుద్దాం, ఏంటి ఎట్లా చేద్దాం, నియమ నిబంధనలు పెట్టుకోవటం చేయటం, దానికోసం మనం ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం, ఎలా కలుద్దాం. మంచిదండి, మీరు ముందుకు వచ్చినందుకు. అలాగే. అయితే ఏంటంటే, నేను దాంట్లో చెప్పినటువంటి ఏంటిదంటే, ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు. చూసాను. ఇంకా కొన్ని ముఖ్యమైన ఏంటంటే నేను తీసుకుంటాను. అంటే మేమేంటంటే ఆర్య సమాజం కనుక చతుర్వేదాల వరకే పరిమితం అవుతాం. మిగతా వాటిని ప్రామాణికంగా తీసుకోము. వేదానుకూలంగా ఉంటేనే ప్రామాణికంగా తీసుకుంటాం. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. నేనేం చేశానంటే, వెంకట చాగంటి గారు ఒక మాట అన్నారు, వేదాల్లో జంతు బలి అనేది లేదు, ఎవరైనా ఉందని నిరూపిస్తే రండి డిబేట్ చేస్తామని అన్నదాన్ని నేను స్పందించాను. స్పందించి నేను చెప్పిన మాట ఏంటంటే, హైందవుల యొక్క అత్యంత ప్రామాణిక గ్రంథాల ఆధారంగా వేదాల్లో జంతు బలి ఉందని నేను నిరూపిస్తాను. వాటిలో రామాయణ మహాభారతాన్ని కూడా నేను కోట్ చేశాను. అవి చేశారు, కానీ అవి ఏమిటంటే మాకు చతుర్వేదాల వరకే పరిమితం. చతుర్వేదాలు మాత్రమే నమ్ముతారంటే మిగతా అన్ని కూడా కల్పితాలనుకుంటారు? ఆర్య సమాజికులు ఏంటంటే పరమ ప్రమాణం అదేనండి, అనుకూలంగా ఉంటుంది. అంటే మీకు మీకు ఆ సాహిత్యం కూడా చూసారు కనుక మీద మీకు దాంతో పరిచయం ఉంది. దయాన సాహిత్యం అవును కనుక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. యజుర్వేదం కూడా ఏంటంటే శుక్ల యజుర్వేదమే. ఇది కృష్ణ యజుర్వేదం ఇందులో తీసుకోబడదు, శుక్ల యజుర్వేదం మాత్రమే. అంతే. అంటే యజుర్వేదము అని అంటే ఆర్య సమాజ పరిభాషలో శుక్ల యజుర్వేదమే. అవునులేండి, కృష్ణ యజుర్వేదం సపరేట్ గా లేదులేండి, అన్ని దాంట్లోనే కలిసి ఉంటాయి. శుక్ల యజుర్వేదం అనేది సపరేట్ గా లేదు, ఇది కృష్ణ యజుర్వేదం అనేది ఆర్య సమాజం వాళ్ళ సపరేట్ గా లేదు అంటున్నాను. అంటే దాన్ని ప్రమాణంగా తీసుకో. అదే నేను చూశాను. చూసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మరి కృష్ణారెడ్డి గారి ఆ వాల్యూమ్స్ అన్నిటి కూడా చూసినప్పుడు ఏంటంటే, ఓన్లీ ఋగ్వేదం, అథర్వణ వేదం, యజుర్వేదంలో ఇదే శుక్ల యజుర్వేదం మాత్రమే ఉంది సామవేదం. ఎందుకంటే మంత్ర సంహితలు ఏవైతే ఉన్నాయో, మంత్రాలతో కూడి ఉన్నవి, ఈ నాలుగు వేదాలు మాత్రమే తీసుకుంటారు. కృష్ణ యజుర్వేదంలో ఏంటంటే గద్యం కూడా ఉంటుంది, వచనం కనుక అది ప్రమాణంగా అసలు రాదు. దాన్ని కృష్ణ యజుర్వేదం అనేసరికి ఆర్య సమాజం దాన్ని తీసుకోదు, శుక్ల యజుర్వేదం మాత్రమే. ఆర్య సమాజ పరిభాషలో ఏంటంటే యజుర్వేదం అంటే శుక్ల యజుర్వేదం అని. అది మీరు సరిగ్గానే చెప్పారు ఆ విషయంలో. అయితే ఇప్పుడు నేను నా సందేహం ఏంటంటే, మీ విషయంలో అంటే ఆర్య సమాజం వాళ్ళ విషయంలో, అలాగే రామాయణం మహాభారతం ఇతిహాసాలు ఉన్నాయి కదా, అత్యంత ప్రామాణికంగా తీసుకుంటారు హిందువులు. రాముడు కృష్ణుడు అనేటువంటి దశావతారాల్లో ఈ రెండు అవతారాలని వాళ్ళు బలంగా నమ్ముతారు, పూజలు చేస్తుంటారు, ఎక్కువ వాటికి ప్రామాణం ఇస్తారు. ఏది వేదాల కంటే కూడా వీళ్ళు ఎక్కువ వాటి గురించి మాట్లాడుతుంటారు, అవే పూజిస్తుంటారు. సో ఇప్పుడు మీ యొక్క అభిప్రాయం ఏంటి, ఆర్య సమాజం యొక్క అభిప్రాయం ఏంటి ఆ రెండింటి మీద? అవి అంటే కంప్లీట్ కాలేదు, కంప్లీట్ కాలేదు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ రెండు కూడా ఇవి ఎవరో కల్పించి రాశారని మీరు అనుకుంటున్నారా, లేదంటే అవి కల్పనలు కాదు వాస్తవాలేనని చెప్పి మీరు నమ్ముతున్నారా? ఆ రెండు పట్ల మీ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి చెప్పండి. ఇప్పుడు అవి రెండు కూడా ఇతిహాసాలు, చరిత్రలు. ఇతిహాసం అంటే చరిత్ర అని అర్థం. సరి, అది ఆ విషయం మీరు మీ వాటిలో కూడా మీరు మెన్షన్ చేశారు, మీ వీడియోలో కూడా నేను విన్నాను. అది చరిత్ర అని నేను చెప్పలేదు అండి, ఇతిహాసము అన్నారా? ఇతిహాసాలు అని చెప్పాను. ఇతిహాసాలు అని అంటే వాళ్ళ యొక్క అంటే హైందవులు ఈ విధంగా భావిస్తుంటారు అనేది నా ఉద్దేశం. అదే ఇతిహాసం అనే పదం మీరు వాడారు. రెండు పురాణాలేమో అష్టాదశ పురాణాలు, వ్యాసుడి అవి వేరు. అలా కాకుండా ఇతిహాసాలేమో ఈ రెండు అని చెప్పేసి మీరు మెన్షన్ చేసినట్టు. ఇతిహాసము అంటే అర్థం ఏంటంటే చరిత్ర అని అర్థం. దాన్ని మనం ఇంగ్లీష్ లో హిస్టరీ అంటాం. ఇతిహాస అంటే ఇట్లు జరిగాను, ఇట్లు చెప్పాను. అవును, కనుక ఇతిహాసం అన్నా హిస్టరీ అన్నా చరిత్ర అన్నా ఈ మూడు కూడా పర్యాయ పదాలు. అవును, సినానిమ్స్.
అందువలన రాముడిని కృష్ణుని మహాపురుషులుగా తీసుకుంటాం హరిసమాజం. అంటే మీరు అవి జరిగినట్టుగా భావిస్తారు మీరు? అవును. ఓకే, అంటే మీరు మహాపురుషులు అంటే, మహాపురుషులు అని అంటే ఇప్పుడు మానవులు కొన్ని మంచి పనులు చేశారు, అవి ఏవైతే ఉన్నాయో వారి వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో మార్గదర్శకులు కనుక వాళ్ళని మనం అనుసరించాలి. పూజ అని అంటే ఏమిటంటే వాళ్ళు చెప్పింది ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరిస్తే దాన్ని మనం కూడా ఎంతో కొంత చేయగలిగితే యథాశక్తి దాన్ని పూజ అంటారు. పూజ అనే సంస్కృత పదానికి ఏంటంటే సత్కారము అని అర్థం. వాళ్ళని సత్కరించడం అంటే వాళ్ళు చెప్పినట్లుగా మనం చేయటం. ఇది ఆర్య సమాజం యొక్క విధానం అన్నమాట. వాళ్ళు మామూలుగానే మానవ మాత్రులే, వాళ్ళు జన్మించారు జీవించారు, దేవుళ్ళు కాదు. అంటే దేవ అనే పదానికి ఏంటంటే ఆర్య సమాజంలో నిరుక్తం ఏం చెప్పిందో అలాగే బ్రాహ్మణ గ్రంథాల్లోనూ వాటిలోనూ ఏం చెప్పిందో దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. అంటే వీళ్ళు సర్వశక్తిమంతులు గాని సర్వజ్ఞులు గాని సర్వవ్యాపకులు గాని కాదు. ఎట్లా అవుతారు ఎవరు కదా రాముడు ఆకారం వచ్చిందంటే, ఆకారం ఎప్పుడైతే ఏర్పడిందో సర్వవ్యాపకత్వం అనేది ఉండదు. అవతారవాదం ఏదైతే ఉన్నదో, దశావతారాలు అని చెప్పేసి మనం మామూలుగా హిందువుల్లో వాళ్ళలో ఉన్నది ఏదైతే ఉన్నదో, అంటే ఆర్య సమాజులు కూడా హిందువుల్లోనే వస్తారు ఇది మన భారత రాజ్యాంగం ప్రకారం. ఎందుకంటే ఆర్య సమాజుల ప్రత్యేకంగా చెప్పడానికి ఏంటంటే ఇది ఒక గురు సంప్రదాయము, వేదాన్ని మాత్రమే పరంప్రమాణంగా తీసుకుంటుంది. విగ్రహారాధన ఉండదు, అవతారవాదాన్ని అది వాళ్ళు చెప్పిన విధానంలో తీసుకోదు. అవతారవాదం అనేది భగవంతుడు సర్వవ్యాపకుడు అయినప్పుడు అంటే ఒక చాటకి రావటం, ఒక చాట పుట్టడం, ఒక చాట ఇది చేయటం, పుట్టుగా ఆయనకి జన్మ మరణాలు లేవు, అనాది అనంతుడు కనుక ఇవన్నీ కూడా మహాపురుషుల చరిత్రలు, మహాపురుషులు చరిత్రలు వేదానికి అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడున్నా దాన్ని అనుసరించవచ్చు తీసుకోవచ్చు. ఆ తీసుకునే ప్రాసెస్లు ఏమిటంటే వాళ్ళు వేద బైబిల్ ఖురాన్లో కూడాను లేదా ఇతర మత గ్రంథాల్లో కూడా వేదానికి అనుకూలమైన విషయాలు చెప్పినాయి అనుకోండి, అంతవరకు తీసుకుంటుంది. మనుస్మృతి ఉందనుకోండి, వేదానికి అనుకూలంగా చెప్పినంత వరకు తీసుకుంటుంది. మిగతాటిలో ఏంటంటే ప్రక్షిప్తాలు. మీరు కూడా ఆ పదం వాడారు, ఆ పదంతో మీకు పరిచయం కనుక ఇట్లా ఉంటుంది అన్నమాట. పరమ ప్రమాణం ఏంటంటే వేదమే, వేదాన్ని శృతి అని అంటాం కనుక మిగతా అన్ని కూడా ఏంటంటే స్మృతులు. వేదం తప్ప మిగతా అన్ని కూడా స్మృతులు కనుక శృతి స్మృతి విరోధేన శృతిరేవ గరీయసి. అంటే శృతి వేదానికి, స్మృతులకు అంటే ఋషులు వాళ్ళు చెప్పినటువంటి వాటికి భేదంగానే వచ్చినట్లయితే శృతికే వేదానికే ప్రమాణత ఉంటుంది కనుక ఆ వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకు పాటు మాత్రమే తీసుకుంటాం. అలాగే భగవద్గీత విషయంలో కూడాను వేదానికి అనుకూలంగా ఉన్నది ఏదైతే ఉన్నదో వాటిని వరకు చేస్తాం. ఈ ప్రాసెస్లో ఏం చేసిందంటే ఆర్య సమాజము ప్రక్షిప్తాలను తీసేసి విశుద్ధమైనటువంటి గ్రంథాలు ఇవి అని చెప్పేసి విశుద్ధ మనుస్మృతి, విశుద్ధ రామాయణ వాల్మీకి రామాయణం, విశుద్ధ భారతం ఇట్లా మనకి ఆ గ్రంథాలు కూడా ప్రత్యేకంగా రాసింది. అంటే ఆర్య సమాజం వాళ్ళు రాశారు అవి. అంటే ఏదైతే వేదానికి వ్యతిరేకంగా ఉండగా అన్ని మీరు తీసేసి మిగతా రాసేసారు. అవును, ఎందుకంటే అది కూడా తీసేటప్పుడు ఆర్య సమాజం. అవును, అట్లా ఆ గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ సాహిత్యం ఏది కావాల్సిన నేను మీకు దాన్ని ఎక్కడ దొరుకుతుంది ఏమిటి లేదా నేను ఇవ్వగలిగిన నేను మీకు ఇస్తాను చేస్తాను. సరే, ఇప్పుడు నా అభ్యంతరం ఏంటంటే ఇక్కడ చెప్పండి, ఇప్పుడు అవి ప్రక్షిప్తాలని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? కేవలం వేదం మాత్రమే కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అది అదేంటంటే ఆ శైలిని బట్టి. ఇప్పుడు ఒకటేంటంటే వేదము పరమ ప్రమాణాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే అది భగవంతుడి నుంచి వచ్చినది అనేటటువంటి ఆ సాంప్రదాయం ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరిస్తూ వచ్చిందని మీరు అనుకుంటున్నారు. అవును, ఎవరైనా అంతే కదా, ఏదైతే ఉన్నదో బైబిల్. నేను అనేది ఏంటంటే ఒకటి తప్పు ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు బైబిల్ ఖురాన్ ఉన్నాయి, అవి కూడా ఏంటంటే
భగవంతుడి నుంచి వచ్చినాయి అనే కదా చెప్పేది. భగవంతుడిని వచ్చినాయి అంటాను, కానీ ఇంకో కోణంలో కూడా చూస్తే అది మాకు ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి. హిస్టారికల్ ఎవిడెన్స్ అని మీరు ఏదైతే అంటున్నారో, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీరు ఇప్పుడు మీరు చెప్పే హిస్టరీ కిన్ను ఇది హిస్టరీకి అందదు, వచ్చిన సమస్య కనుక. ఇప్పుడు మీకు ఎట్లా అయితే కొన్ని ఆధారాలు ఇవి ఉన్నాయనుకుంటామో అది ఇప్పుడు ఇది హిస్టరీకి ఎందుకు అందంటారు, ఎందుకు అందంటారు ఇది హిస్టరీకి? ఇప్పుడు బైబిల్ ప్రారంభమయ్యి సుమారుగా, లేదా బైబిల్ కానీ అసలు సృష్టి ప్రారంభమయ్యి ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు అనుకుంటున్నారు? అంటే పర్టికులర్ గా ఇన్ని సంవత్సరాలు అని లేదు, కానీ ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు. అంటే బైబిల్ పండితులు ఏమని చెప్పారు, ఎన్ని సంవత్సరాలు? బైబిల్ పండితులు, బైబిల్ పండితులు లేదు ఇంకోళ్ళు అని కాదు, మాకు బైబిల్ ఆధారం, బైబిల్లో ఏం చెప్పింది అనేది. మీరు హిస్టరీ అన్నప్పుడు ఏంటంటే డేట్స్ తో కదా ఇచ్చేది. ఇప్పుడు హిస్టరీ, ఇప్పుడు నేను అనేది ఏంటంటే హిస్టరీలో వచ్చేసి ఏంటంటే బైబిల్లో ఏదైతే ఆది కాండం అనేది ఇట్లా ప్రారంభం ఏదైతే ఉందో, ఈ ప్రారంభ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు వాటితో వాళ్ళ తాలూకు కొన్ని వస్తువులు కానీ, లేదంటే వాళ్ళు వాడినటువంటి ఆ రోజులు ఉన్నటువంటి కొన్ని శాసనాలు కానీ, ఈ విధంగా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే ఏదైతే మన ఇప్పుడు మన రాజుల కాలంలో విజయనగర సామ్రాజ్య రాజులు వాళ్ళు ఇంకా ఈ చోళ్ళని వాళ్ళని వీళ్ళని పరిపాలన చేశారంటే కొన్ని మన శాసనాలు కనపడుతుంటాయి ఇప్పుడు కూడా. అట్లాగా బైబిల్లో కూడా ఆది కాండం నుంచి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఉనికికి సంబంధించినటువంటి ఆధారాలు, ఆర్కియాలజికల్ ఆధారాలు మామూలుగా, అలాంటివన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది బైబిల్. అట్లాగే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వేదాలు మీరు ఎప్పటి నుంచో ఉన్నాయని అంటున్నారు కదా, అవి వాటికి ఎందుకు చారిత్రక ఆధారాలు మనకు లభించలేదు, ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళందరూ సంబంధించినటువంటి ఆధారాలు మనకు ఎందుకు లభించలేదు అనేది, అంటే దేవుడి నుంచి వచ్చిందని నా అంటాని మన దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ప్రకరణానికి అవతలగా వెళుతున్నాం, ఎందుకంటే ఇవి అనేక విషయాలతోటి దాంతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు అంటే ఒకసారి సింపుల్ గా చెప్పేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మానవ సృష్టి ప్రారంభమయ్యి బైబిల్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు గడిచాయి? పర్టికులర్ చెప్పలేదు మాకు బైబిల్. ఆదాము నుంచి అదేనండి, ఇంకా ఎవరు లెక్కలేరు దాన్ని. కొంతమంది మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టు కొంతమంది లెక్కలు వేసారు, అందులో కూడా తప్పులు ఉన్నాయి చూపించండి. కొన్ని కొన్ని వాళ్ళు క్యాల్కులేట్ చేయలేకపోతే వాటితో ఏంటంటే మీరు విభేదిస్తున్నారు. దేంతో? బైబుల్ తోటి కాదు, బైబుల్ తోటి విభేదిస్తున్నా మేము. బైబుల్ పండితులేం కాదు వాళ్ళు, పండితులేం కాదు వాళ్ళు చెప్పిన వాళ్ళు. బైబుల్ గురించి కొంతమంది చెప్పారు, ఎవరో చెప్పారు కొంతమంది, వాళ్ళు చూసింది చెప్పారు. ఆధారాలు ఏవి కరెక్ట్గా తీసుకోవాలి, వాళ్ళు చెప్పిన లోపాలు ఉన్నాయని మేము ఆల్రెడీ చెప్పాం. దానికి ఇప్పుడు ఆదాము పుట్టినది అని అన్నారు, ఆదాము ఎప్పుడు పుట్టాడు అని హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటండి అని అడిగాను. అప్పుడే అప్పుడు ఏం చెప్తారు, ఆదాము పుట్టిన దానిక ఏంటంటే రెండు విషయాలు, ఒకటి స్థలము కాలము, ఈ రెండు హిస్టరీలో ప్రధానంగా ఉంటాయి, ప్లస్ వారి జీవిత చరిత్ర అంతే కదా. మూడు విషయాలు చెప్తాను, దానికి చెప్పండి చెప్తాను నేను. ఆదాము సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయని మీరు అడిగారు, దానికి సమాధానం చెప్పాలని చెప్తాను. అంటే స్థలము కాలము తో పాటు కలిపి చెప్పాలి. స్థలము కాలాలు చెప్పండి. కాలం ఆదాము, ఆదాము పుట్టినప్పుడు కాలంలో ఈ ఏదైతే చెప్తున్నాను, ఆదాము పుట్టినటువంటి కాలంలో మనకి చారిత్రక ఆధారాలు కావాలి అని అంటే అది స్టార్టింగ్ అంటే వాళ్ళు పుట్టినటువంటి స్టార్టింగ్ టైం కాదన్నా. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మనం మనది ఈ సబ్జెక్ట్ కాదండి, వరకు ఎవడే రెండు మాటలు చెప్పుకుంటూ తప్పే ఉందా అంటే, ఇప్పుడు అవన్నీ స్టడీ చేసిన దాని మీద నేను సింపుల్ గా రెండు మాటలు చెప్తా వాటి గురించి ఎక్కువ. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని నుంచి ఆశించేది ఏంటంటే, ఆదాము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత కాలం అయింది, ఎందుకంటే మీరు అన్ని స్టడీ చేశారు కదా. అవునండి, నేను చెప్తుంది ఏంటంటే బైబుల్లో 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 ఇన్ని సంవత్సరాలు అనే పర్టికులర్ గా లేదండి. ఆదాము పుట్టిన తర్వాత, ఆదాము పుట్టినప్పుడు స్టార్టింగ్ లేదంటే చదువులు కానీ, లేదంటే ఈ శాసనాలను కానీ ఇవన్నీ లేవు కాబట్టి ప్రారంభ రోజులు కాబట్టి హిస్టరీ అని. అవునండి, అవును ఖచ్చితంగా అది హిస్టరీ అంటే ప్రారంభ కాలం కాబట్టి, అది హిస్టరీలోనే ప్రారంభ కాలం కాబట్టి. మానవ జాతి అంటే మొట్టమొదటి మానవుడు, ఒక నిమిషం అండి, మొట్టమొదటి మానవుడు ఆవిర్భవించినటువంటి, భూమి మీద ఆవిర్భవించినటువంటి కాలం కాబట్టి అప్పుడు ఇంకా ఈ చదువులు ఇవన్నీ కూడా ఇంకా వృద్ధి చెందలేదు. అప్పుడు ఏమైందంటే ఆదాము సంతతి నుంచి ఎవరైతే వచ్చారో కొంతమంది వ్యక్తులు పర్టికులర్ గా, ఆ ఏదైతే ఈ విజ్ఞానం ఇదంతా వృద్ధి అయిందో అప్పటి నుంచి ఉన్నటువంటి ఆధారాలు అనేవి పర్టికులర్ గా ఉన్నాయి. నేను అంటున్నది కూడా అదే, వేదాల నుంచి కూడా నేను అనేది ఏంటంటే ఓ ప్రారంభం చెప్పాలని అవసరం లేదు.
వేదాలు అంటే బాగా చదువు పాండిత్యం ఉన్న తర్వాత కదా రాసింది అవన్నీ కూడా. సో అక్కడి నుంచి అయినా సరే మినిమం కొంత టైం తర్వాత అయినా సరే వేదాలు రాసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ చరిత్ర ఏంటి, దానికి సంబంధించినటువంటి శాసనాలు కానీ ఏమైనా ఉన్నాయా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మోషే ఉన్నాడండి, మోషే అనువదించాడు, మోషే రాశాడు ఆది కాండం, ఇవన్నీ కూడా పంచకాండాలు మోషే రాశాడు. మళ్ళీ మోషే దగ్గరికి వెళ్ళొద్దు, మళ్ళీ ఆదాం గట్టు వచ్చామనుకోండి మనం. ఇప్పుడు రాముడు పుట్టింది ఇప్పుడు అని చెప్పామనుకోండి, దానికి చరిత్ర ప్రకారం అని ఒకటి చెప్తాం. కృష్ణుడు పుట్టింది ఇప్పుడు అని చెప్పి లేవు కదా, చరిత్ర లేవు కదా వాటికి, లేవని కాదు అవి ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ అంతా డిఫరెంట్ సబ్జెక్టు. ఆదాము వయసు కూడా బైబిల్లో ఉన్నది. ఆదాము బతికింది ఇన్నేళ్ళు, తర్వాత నోవహ బతికింది ఇన్నేళ్ళు, ఈ పిల్లలు కన్నారు ఇచ్చేసారు, వాళ్ళు బతికింది ఇన్నేళ్ళు, ఇట్లా లెక్కేస్తే ఒక కాలం వచ్చింది 4004 సంవత్సరాలు. మధ్యలో కొన్ని మిస్టేక్స్ తీసేసి కొన్ని కలపలేదండి, మధ్యలో కొన్ని కలపలేదు. ఇంకొకటి ఇవన్నీ ఏంటంటే భూమి పుట్టి 8 సంవత్సరాలు అనేది దాంట్లో మనం కలిపి చెప్పడానికి వీల్లేదు. అందుకనే ఈ విషయం మనకి సబ్జెక్ట్ అవుతుంది. మనం దీన్ని ఈ ప్రకరణాన్ని పక్కన పెడదాం మనం. పర్లేదండి, ఇది సబ్జెక్ట్ లో భాగమే మనం మాట్లాడుకునేది, పక్కకెళ్ళలేదు. అంటే ఇక్కడ మనం ఏంటంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామంటే, మనం ఇప్పుడు ఇవి వేదాలు అనేవి దేవుని నుండి వచ్చినాయి అనటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం సబ్జెక్ట్ కాదు మనకి. మనం ఇక్కడ ఏంటంటే మీరు ముఖ్యంగా 2-3 ప్రతిపాదనలు చేశారు స్టేట్మెంట్స్ లో చూశాను నేను. ఒకటి, వేదాలలో జంతు బలి ఉన్నదని నిరూపిస్తాను. అవును. తర్వాత దయానందుడి తప్పని నిరూపిస్తాను. అవును అవును. ఇప్పుడు కూడా తర్వాత ఇంకేంటి మీరు చెప్పింది, మామూలుగా ఇతిహాసాలైనటువంటి ఇతివాసాలుగా హైందవులు పిలుచుకునేటటువంటి రామాయణం మహాభారతం ఆధారంగా ఈ రెండు నిరూపిస్తా అన్నాను నేను. అదే సరే, ఆ సబ్జెక్ట్ మాకు ఉన్నది కనుక ఆ సబ్జెక్ట్ మీకు ఉండకపోతే ఎట్లా, అది ఎందుకు ఉండదు అనేది కదా నా ప్రశ్న. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అదే కదా, ఏంటంటే ఆర్య సమాజికులు అనేది. అవునండి, ఆర్య సమాజికులు వాళ్ళే అది జరిగింది అంటానికి ఇప్పుడు అది చరిత్ర అన్నారు మీరు. ఇప్పుడు ఒకటండి, భగవద్గీతలో కనుక చూస్తే ఒక నిమిషం, దాని విషయంలో నేను చెప్పేది వినండి. ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, వేదాలలో జంతు బలి ఉందని నిరూపిస్తాను, దయానందుడి తప్ప నిరూపిస్తాను. అవును, దేని ఆధారంగా ఈ రెండు ప్రతిపాదనలు మాత్రమే మీరు తీసుకుంటారు, మీరు తీసుకుంటాం. ఇప్పుడు భగవద్గీతలో ఒక నిమిషం అండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు మొత్తం నేనే అని చెప్తాడు, అసలు అన్ని ప్రతిదీ నేనే అంటాడు కదా. నేను చెప్పేది అండి మీకు, ఆర్య సమాజ విధానానికి వచ్చేసరికి ఏంటంటే అనేక విషయాలు ఉండొచ్చు కాక, ఈ రెండు ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాత్రమే ఆర్య సమాజకులు ముందుకు వచ్చి ఇవి మిమ్మల్ని నిరూపించమని చెప్పేసి అడుగుతాం. తప్పకుండా అండి, ఇప్పుడు అవి రెండు నేను నిరూపించడానికి నా కండిషన్ ఒకటి ఉందండి. దానికి మనం ఏం చేద్దాం చెప్పండి. దానికి ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఆ రెండు నిరూపించడానికి నాకు కండిషన్ ఉంది మీ దగ్గర. ఒకటి ఏమిటంటే నిరూపణ అంటే ఏమిటి, ఆ దాని విధానాన్ని ఎలా చేద్దాం అది నేను చెప్తున్నాను మీతోటి. ఇప్పుడు ఈ ఇది దయానంద సరస్వతి రాసిన తప్పని నిరూపిస్తాను, తర్వాత వచ్చేసి వేదాల్లో జంతు బలి ఉందని కూడా నేను నిరూపణ చేస్తాను. దాన్ని ఎలా నిరూపిస్తాను అనేది నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను, మాకు అది సంబంధం లేదండి, రామాయణ మహాభారతాలు భగవద్గీతలు వీటితో మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు. మీరు సంబంధం లేదని అంటే నేనేమన్నానంటే దయానంద సరస్వతి తప్పించుకున్నాడు అంటున్నాను నేను. అంటే ఆర్య సమాజం దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నా, వేరే దానికి ఎట్లాగనేది కూడా నేను నా మాట వినాలిగా. మీరు మన ప్రకరణము ఈ రెండు విషయాలే. ఇప్పుడు వాటిని ఎందుకు మీరు పక్కకు తొలగించారు అంటున్నాను నేను. ఇప్పుడు ఇప్పుడు భగవద్గీతలో కనుక చూస్తే ఒక మాట అండి, భగవద్గీతలో కనుక తీసుకుంటే శ్రీకృష్ణుడు మొత్తం నేనే అంటాడు, సర్వం వేదాలు కూడా నేనే అంటాడు, వేదాలు కూడా నేనే అంటాడు శ్రీకృష్ణుడు. అలాంటప్పుడు మీరు భగవద్గీతను వీటన్నిటిని పక్కన పడేసి మాకు ఇదే ప్రామాణిక అని అంటాలో. సంసారా గారు, మన సబ్జెక్టు మేము తీసుకుపోయేది భగవద్గీతతో కాదు, అది అవునండి. చెప్పండి, మీరు చెప్పండి, బయటకు వచ్చి అవన్నీ కలుపుతాలని చెప్పండి, అప్పుడు నేను వస్తాను మీతో డిబేట్. నా కండిషన్ అది, నేను అనేది ఏంటంటే రామాయణం మహాభారతం భగవద్గీత ఇవన్నీ కలుపుతాలు మానవుల ఊహ నుంచి మీరు ఒప్పుకోండి. మన నేను వస్తాను ఖచ్చితంగా, అరే వేదాలు నేర్చుకుని కేవలం వేదాల మీదనే నేను మీతో డిబేట్ చేస్తాను, నిరూపిస్తాను, నేను నిరూపిస్తాను. అయితే దానికి నా కండిషన్ ఏంటంటే మీరు ఆర్య సమాజం వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వండి, ఏంటి రామాయణ మహాభారతం భగవద్గీత అనేది శుద్ధ తప్పులు, అవన్నీ కూడా జరగలేదని
స్టేట్మెంట్ ఇవ్వండి. లేదంటారా ప్రశక్తాలని మీరు ఏదైతే చెప్తున్నారు దయానంద సరస్వతి కాడ నుంచి, దయానంద సరస్వతి కాడ నుంచి మీరు ప్రక్షిప్తాలని ఏదైతే చెప్తున్నారో అవి ప్రక్షిప్తాలను నిరూపించడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి చూపించండి. ఒకటి తప్పు అని చెప్పాలా, ఇప్పుడు ఈ తప్పు అని చెప్పాలంటే ఒప్పైనటువంటి గ్రంథం మీ దగ్గర ఉండాలి కదా, రెండు పక్కపక్కన పెట్టాలి కదా. మీరు కొంచెం ఆగితే నేను చెప్తాను. చెప్పండి. మీకు సత్యార్థ ప్రకాశంతో పరిచయం ఉంది. ఉంది ఉంది కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి వీళ్ళన్నిటికీ కూడా ఏంటంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఆయన విమర్శ చేస్తూ ఆయన గ్రంథంలో 14 సంవత్సరాల్లో వేదం ఏం చెప్పింది, వేదం మీద నా అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. నేను పూర్తి కనుక రామాయణం గురించి లేకపోతే భారతం గురించి దయానందుడు ఏం చెప్పాడు, ఆర్య సమాజ సిద్ధాంతం ఏంటి అనేది ఆల్రెడీ గ్రంథాలు అవన్నీ కూడా ఉన్నాయి. వాటిలోకి మనం వెళ్ళాం. ఒకటి, వేదాల్లో జంతు బలి ఉన్నదని మీరు నిరూపించడం. రెండు, జంతు బలులు నరబలు ఇవన్నీ వీటిలన్నింటికి కూడా లేవు అని చెప్పి దయానందుడు చెప్పాడు. అలా దయానందుడు చెప్పింది తప్పు. అందుకని దయానందుడు చెప్పిన ఎన్ని విషయాలు చెప్పాడు అవన్నీ మనకు అక్కర్లా. ఇది కూడా ఈ ఈ బలికి సంబంధించే దయానందుడు తప్పు చెప్పాడా ఒప్పు చెప్పాడా? అదేనండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సత్యార్థ ప్రకాశం నేను చాలా సార్లు గమనించానండి, చూశాను. అయితే ఏంటంటే దాంట్లో దయానంద సరస్వతి చెప్పింది కూడా ఏంటంటే ప్రక్షిప్తాలు ఉన్నాయి చెప్పాడు. ఒక మాట అండి, ప్రక్షిప్తాలు ఉన్నాయి అనే మాట అన్నాడు గాని ఏది రామాయణం ఆ జంతు బలుల గురించే మహాభారతం మహాభారతంలో ఉన్నటువంటి జంతు బలుల గురించి చెప్తున్నానండి. ఏం చెప్పాడు జంతు బలుల గురించి? వేదంలో జంతు బలుల గురించి దయానందుడు దయానంద సరస్వతి ఏం చెప్పాడు నేను చెప్తున్నా వినండి. దయానంద సరస్వతి దాంట్లో ఏం చెప్పాడు నేను చెప్తున్నా వినండి. మీ మీ ఎపిసోడ్స్ లో పెట్టారు అది పెట్టారు సరే, నేను మళ్ళీ చెప్తున్నా వినండి. దాంట్లో లేకుండా ఇంకా అదనపు సమాచారం కూడా చెప్తున్నా నేను వినండి. దాంట్లో ఉన్నది దయానంద సరస్వతి ఏం చెప్పాడంటే అయ్యా ఈ అశ్వమేధ యాగం అని అదని ఇదని రామాయణ మహాభారతాల్లో ఉన్నాయి అవన్నీ ప్రక్షిప్తాలు అని ఒక మాట అన్నాడు అంతే. ఒకటండి, ఇప్పుడు ఇది తప్పు అని నేను అన్నాను అని అంటే దాని దగ్గర నాకు రుజువు ఉండాలి. అలాగే దయానంద సరస్వతి దగ్గర కూడా ఏ రుజువులు లేవు. ఇప్పుడు ఆ పుస్తకం మహాభారతం కానివ్వండి రామాయణం కానీ వాటి ఉన్నటువంటి అశ్వమేధ యాగం తప్పు అని చెప్పడానికి అది ప్రక్షిప్తాన్ని గబకన అనేస్తే అలాగా. ఇప్పుడు అవి తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి, ఎవిడెన్స్ ఏంటి? మాకు కావాలి కేవలం మాకు వేదాల్లో అలా లేదు కాబట్టి అవి తప్పు అంటారా? వేదాలు అలా లేవు కాబట్టి తప్పు అని అంటే అది అది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ వేదాలు తప్పేమో అవి కరెక్ట్ ఏమో అని ఎందుకు అనుకోకూడదు? మీరు ఎందుకంటే అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అదేనండి. ఎందుకంటే దాని క్లారిటీ దయానంద సరస్వతి కూడా ఇవ్వలేదు. నేను అంటే మీరు అన్నారు ఇందాక దయానంద సరస్వతి యొక్క గ్రంథాల్లో సత్యార్థ ప్రకాశంలో క్లారిటీ ఇచ్చాడని మీరు అన్నారు, ఇవ్వలేదు ఆయన. అదే నేను విషయాన్ని మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం. అవునండి, ప్రక్షిప్తవాది ప్రక్షిప్తం అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏముందో చెప్పనంత వరకు కూడా మీరు తప్పించుకున్నట్టు అయింది. దయానంద సరస్వతి కూడా తప్పించుకున్నట్టు చర్చకి రావటం మేము దాంతో అప్పుడు ఇప్పుడు అది తప్ప అని చెప్పాను. దాన్ని ఎందుకు రారు అంటున్నాను నేను అనేది, అది ఎందుకు రారు అని అనేది నా ప్రశ్న. ఆర్య సమాజం ఆ సబ్జెక్ట్ తో మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఇప్పుడు అది అది చరిత్ర అంటున్నారు, అది వాస్తవం అన్నప్పుడు దాంతో ఎందుకు వదిలి పెడుతున్నారు మీరు? దాన్ని తీసుకోవద్దని చెప్పారు చెప్పారు మీరు అన్నారండి. అది అవి ఇతిహాసాలు చరిత్ర అండి, జరిగిందని అన్నప్పుడు జరిగిందని వాస్తవం గురించి మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడతారు అన్నాను నేను. మన మిత్రులుగా మనం కొంత చెప్పుకోవటం వచ్చాయి కనుక మన మిత్రులుగానే ఇప్పుడు మీరంటే ఒక మాట అండి, మీరంటే నాకు చాలా గౌరవం. రాధాకృష్ణ గారు ప్రకరణానికి పరిమితమయ్యే మిగతా విషయాలన్నీ కూడా మిగతా విషయాలు తప్ప చెప్తే మేము ఆయన్ని పక్కన పడేసి వీటితో వస్తాం. మీరు అటు కావట్లేదు కదా, వన్ బై వన్ ఇప్పుడు అట్లా కాదండి. రాధాకృష్ణ గారు దానివల్ల ప్రయోజనం ఉండదు. అవునండి రాధాకృష్ణ గారు, నాది ఒక మాట. మీరు మీరు ఏంటంటే మీరు ఎంతసేపు మాట్లాడతారో మీరు మాట్లాడండి, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే నేను మాట్లాడేటప్పుడు ఏంటంటే కూడా ఓకే ఓకే అలాగే చేద్దాం. ఓకే అలాగే చేద్దాం, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పండి. సంక్షిప్తంగా చెప్తాను నేను, ఏది కూడా సంక్షిప్తంగానే చెప్తానండి, తొందరగానే ముగించాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దయానంద సరస్వతికి రాసినటువంటి గ్రంథాలని చాలా పరిచయం. అదే కాదు, ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళి వాళ్ళది అక్కడ ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు కూడా తెచ్చి చూశాను. నేను ఆర్య సమాజం ఆఫీస్కి వెళ్ళాను, నేను హైదరాబాద్ తెచ్చాను చూశాను. అయితే నాకు నేను చూసింది ఏంటంటే ఈయన రాసిన అక్కడ కూడా ఆ సత్యార్థ ప్రకాశం ముఖ్యంగా దాంట్లో
ఇవి ప్రక్షిప్తాలు అని అన్నాడు తప్ప ఇవి ఏ విధంగా ఇది ఇప్పుడు వేదాలు కరెక్ట్ ఇది తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏందనేది అక్కడ దయానంద సరస్వతి కూడా చెప్పలేదు. అంటే ఒక తప్పుగా అక్కడ కనపడింది కాబట్టి ఇది మాది కాదు మిగతాది మాది అనేది అది ఏ విధంగా దాన్ని కరెక్ట్ గా తీసుకుని ఇప్పుడు మాకు బైబుల్లో కూడా బైబుల్లో ఏంటంటే దయచేసి అదేంటంటే మళ్ళీ దీనికి మించి మళ్ళీ వెళ్ళిపోతుంది ఎందుకంటే విషయాలతో ముడిపడి ఉన్నాయి. అందువల్ల తప్ప నేను వద్దని కాదు, మనం చూద్దాం ఒకటి 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 ఏంటంటే ఒక విషయం తీసుకుందాం. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక లైన్ మాత్రం చెప్తున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు బైబుల్లో దావీదు తప్పు చేశాడని బైబుల్లో ఉందండి, క్రైస్తవులు ఎవరు కూడా ప్రక్షిప్తం అని చెప్పరు ఇప్పుడు కూడా. అట్లాగే మీరు ఎందుకు అలాంటి స్టాండర్డ్ మీద లేరు అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే కంప్లీట్ చేస్తున్నా దీని గురించి. ఏంటంటే మనం ఏం చేసినా ఈ ప్రకరణం ఈ రెండు విషయాల గురించి మనం దీని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ఒకటి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా కేవలం వేదాల మీద మాట్లాడటానికి, అంటే ఇతిహాసాలు లేదంటే భగవద్గీత వీటికి సంబంధించి మనం ఏది కూడా మాట్లాడకుండా కేవలం వేదాల మీదే నేను మీతో డిబేట్ చేయాలి, జంతు బలి ఉందని నిరూపించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే నా కండిషన్ ఏంటంటే అక్కడ ఇది ఎందుకు మీకు ప్రామాణికంగా చరిత్ర అని చెప్తున్నారు, జరిగింది అంటున్నారు, జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడటానికి మీరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు ఒకటి. రెండోది వచ్చేసి అక్కడ ప్రక్షిప్తాలు ఉన్నవి అంటే ఎవరో ప్రక్షిప్తం అంటే ఎవరో కల్పించి రాశారు కొన్ని చేర్చారు మధ్యలో అని అనటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఏముండే మీ దగ్గర? అంటే ఈ ప్రక్షిప్తాలు చేర్చక ముందు అంటే ఇవన్నీ కూడా కల్పించి రాయక ముందు ఏమన్నా గ్రంథాలు ఉన్నాయా ఇది చేర్చలేదని చెప్పాలి అని? అంటే చేర్చకుండా ఉన్నటువంటి గ్రంథాలు ఏమన్నా మీ దగ్గర ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి దీనికంటే ముందు రాసినటువంటి. మరి అటువంటిది ఏది లేకుండా ఈ ప్రక్షిప్తాలు అని అంటే ఎక్కడైతే మీకు ఆ గ్రంథాల్లో రామాయణం మహాభారతం భగవద్గీతలు ఎక్కడైతే మీకు అవి తప్పుగా కనపడతాయో, ఎక్కడైతే ఇవి మనకు ఉనికికి దెబ్బతీస్తాయి అనేటువంటి ఆ లక్షణాలు అక్కడ రాశారో ఆ విషయాలన్నింటినీ కూడా అవి మనవి అనుకుంటే మనకి ప్రమాదం కాబట్టి, మన ఉనికికి ప్రమాదం కాబట్టి అవి ప్రక్షిప్తాలు అని అంటే సరిపోయేది వాటి జోలు మనం పోవాల్సిన అవసరం లేదని దయానంద సరస్వతి ఒక గీత తీసుకొని కూర్చున్నాడు అక్కడ. సో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని కూడా ఏంటంటే, ఆర్య సమాజం వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఖచ్చితంగా ఆ గీత దాటకుండా మీరు అలాగే ఫాలో అవుతా ఉన్నారు. ఇక్కడ దయానంద సరస్వతి కూడా చేసిన తప్పు అంటున్నాను నేను, ఎందుకంటే ఒకటి తప్పు అని చెప్పాలంటే ఒప్పుకోనటువంటిది ఏదో మీరు చూపించాలి, నిరూపించాలి అక్కడ. ఇది ఈ విధంగా తప్పయ్యా, ఇది ఇంతకుముందు మహాభారతం లేదా రామాయణం అనేది భగవద్గీత అనేది ఇంతకుముందు ఈ విధంగా ఉంది, ఇది చూడండి ఈ విధంగా ఉన్నటువంటి గ్రంథాలు ఒరిజినల్ గ్రంథాలు, ఈ కల్పించినటువంటి గ్రంథాలు చూడండి, ఇది కల్పించినటువంటి గ్రంథాలు, మీరు మళ్ళీ ప్రకరణ ఇది కల్పించినటువంటి గ్రంథాలు కాబట్టి మేము అవి ప్రక్షిప్తాలు అన్నామని మీరు నేను అనేది అదేనండి. మీరు ఇది ఎట్లా ఉంటదంటే ఇది ఎలాగుంటదండి, మీరు చెప్పేది ఎలాగుందంటే ప్రకరణానికి అవతలకు వెళుతున్నారు. లేదండి మేము కరెక్ట్ గానే ఉన్నాను, నేను కరెక్ట్ గానే ఉన్నానండి ప్రకరణానికి అవతలకు నేను వెళ్ళలేదు, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి సంక్షిప్తంగా ముగించండి. సంక్షిప్తం ముగిస్తున్నాను, చూడండి 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 వింటున్నాను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను మీతో డిబేట్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు, నిరూపిస్తాను నేను జంతు బలి ఉందని నిరూపిస్తాను, దయానంద సరస్వతి రాశి కూడా తప్పు అని నిరూపిస్తాను నేను వేదాల ప్రాక అది మనం సంస్కృతంలోనే మాట్లాడడం అవసరం లేదు, దాని గురించి కూడా నాకు అభ్యంతరం లేదు. అయితే ఇవి తప్పు అని ముందు మీరు నిరూపించాలి, లేదంటే బయటకు వచ్చి బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వాలి రా ఇతిహాసాలు ఇవన్నీ కూడా కల్పితాలు ఇవి కరెక్ట్ కాదని మీరు బయట స్టేట్మెంట్ గురించి మేము మాట్లాడటం అది కరెక్ట్ గా దాంట్లో సంబంధం ఉండదని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు ఆగాలి దయచేసి. లేదు మీరు అది కరెక్ట్, ఇది కరెక్ట్ అంట దాని గురించి మాట్లాడదాం అమ్మాట, అది మాట్లాడే దగ్గరకు వచ్చారు అది మాది కాదంటే ఎట్లా సరిపోతుంది? అలాగదు మీరు చెప్పిన విషయం నేను విన్నాను, నేను చెప్పిన విషయం కూడా దయచేసి మీరు వినండి. నాకు అర్థమైంది మీరు చెప్పింది, అందుకే నేను మాట్లాడుతున్నా. మీరు చెప్పింది నాకు అర్థమైంది, అందుకే మీరు ఏమంటున్నారంటే కేవలం మేము మాకు వాటితో సంబంధం లేదని మాకు వేదాల మీద రుచి రాండి మేము మాట్లాడుతాం. ఆర్య సమాజం అలాంటప్పుడు మీరేం చేయాలంటే బయటకు వచ్చి ఎవరైతే రాముడు కృష్ణుడు పూజలు చేస్తున్నారో వాళ్ళతో కలిసి మీరు వాళ్ళకి సపోర్ట్ గా అన్ని కార్యక్రమాలు మీరు అదే మాట అనేక పర్యాలు
మీరు మళ్ళీ పునః పునః రిపీట్ చేస్తున్నారు. అవును, మరి దాని మీద సరైన క్లారిటీ ఇవ్వట్లేదు, మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు. అందుకే నేను మళ్ళీ మీరు లాక్ వచ్చి అక్కడ కూర్చోతారు. మీరు ఒకసారి మీరు అక్కడ నుంచి కప్పగంట వేయాలని చూస్తున్నారు, నేను లాక్ వచ్చి మళ్ళీ అక్కడ వేస్తున్నాను. మీరు ఒకసారి మీరు లేదండి, ఆర్య సమాజం వాళ్ళు దాన్ని చెప్పనివ్వండి. ఆర్య సమాజం వాళ్ళు ముందు దీని క్లారిటీ ఇంతవరకు ఇవ్వలేదు. దయానంద సరస్వతి నుంచి మీరు ఆగండి, ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు దాని మీద. ఊరికే అదే పదే పదే ఇవ్వండి, చెప్పండి మనకి, చెప్పండి చెప్పండి. నన్ను దయచేసి చెప్పనివ్వండి, చెప్పనివ్వండి చెప్పండి. మనం చేసేది మంత్రార్థ మీమాంస అంటారు, లేదా వాక్యార్థ మీమాంస అని అంటారు వాటిని. ఆ మంత్రం ఏం చెబుతుందో చూస్తాం అంతే. ఆ మంత్రం మీరు కరెక్ట్ చెప్పారా, దయానంద్ కరెక్ట్ చెప్పాడా, ఎవరు తప్పు చెప్పారు, ఎవరు ఒప్పు చెప్పారు, ఇంతవరకే పరిమితం. ఇప్పుడు ఒక మంత్రం ఉన్నది, ఉదాహరణకి మీరు చెప్పిన వాటిలది యజుర్వేదం 8వ అధ్యాయం 28-29 మంత్రాలు, ఒక నిమిషం, 28-29 మంత్రాలు. గర్భిణీ గో వధ దాని గురించి చెప్పారు చక్కగా. మీదైన వివరణ లేదా మీకు మీకు గ్రంథాల ద్వారా అందింది ఏదైతే ఉన్నదో చదివి ఆ స్క్రీన్ మీద కూడా నడిపి చెప్పారు. ఆ మూల మంత్రానికి మూల మంత్రం ఏంటో చూసి ఆ మూల మంత్రానికి మీరు చెప్పింది కరెక్టా, దయానందుడు చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది తప్ప, దయానందుడు చెప్పింది తప్ప, ఇంతవరకే అంత సింపుల్ అనమాట. అంతవరకు అంటే మిగతా వదిలేస్తారా? ఇప్పుడు వ్యాసుడు రాలేదా మహాభారతాన్ని? ఇట్లా ఇట్లా ఒక్కొక్క విషయం లేదండి, లేదండి. మేము ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతున్నాం, మీరు దాన్ని దాటేస్తున్నారు. దాని గురించి మేమేం చెప్పలేము ఇంకా. మేము వాస్తవాన్ని మాట్లాడుతున్నాం అంటే వ్యాసుడు తెలీదా మంత్రాలు చెప్పినా? ఇప్పుడు ఒకటండి, అశ్వమేధ పర్వం అని 18 పర్వాల్లో 14వ పర్వం మహాభారతం, పంచమవేదం అని కూడా పేరు. దానికి దానికి సంబంధించింది, మన దానికి సంబంధించింది అది. ఎందుకు కాదు, అశ్వమేధ యాగం అనే అశ్వమేధ యాగం అనేది వేదాల్లో ఉంది, మహాభారతంలో ఉంది, సంబంధం లేదు అంటారేంటి మీరు? అశ్వమేధ యాగం అనేది మహాభారతం ఉండండి. ఋత్విజులు అందరూ కూడా దేని ఆధారంగా చేశారు యజ్ఞాల యాగాలు? ఒక మాట అండి, నాకు చిన్న డౌట్ అండి. రామాయణం మహాభారతంలో 8, 28 ఉన్నటువంటి యజ్ఞాలు యాగాలని వేదాలను అనుసరించి చేశారా చేయలేదు? ఒక మాట చెప్పండి నాకు. హలో, అది నేను ప్రకరణానికి సంబంధించిన విషయం లేదండి. మళ్ళీ ప్రకరణం అంటారేంటి మీరు? విష్ణుడి దగ్గర ఇప్పుడు జరిగింది, ఇప్పుడు మహాభారతం ఇస్తున్నాయండి, జరిగిందండి. మేము నమ్ముతాం మహాపురుషులని అన్నారు మీరు. విష్ణుడు దగ్గరుండి 300 జంతువులు కనిపించారు కదా మహాభారతం అశ్వమేధ యాగంలో. దీని ఎందుకు మీరు పక్కన పెట్టేస్తారు, దాని మీద ఎందుకు మాట్లాడారు మీరు? జరిగిందని చెప్తారు ఒక పక్క నుంచి. అశ్వమేధ యాగం అని ఒక పెద్ద పర్వం ఉంది దాంట్లో, 14వ పర్వం 8వ అధ్యాయం. అవునండి, 28-29 ఖచ్చితంగా ఒక గుర్తు పెట్టుకోవాలి. రామాయణం మహాభారతం వీటి ఇతిహాసాలని మీరేదైతే చెప్తున్నారు, రామాయణం మహాభారతాల ఆధారంగా, రామాయణం మహాభారతాల ఆధారంగా దయానంద సరస్వతి రాసింది మొత్తం శుద్ధ తప్పు అండి, 100% తప్పు. రామాయణ మహాభారతాల ఆధారంగా దయానంద సరస్వతి రాసినటువంటిది ఆధారంగా కనుక చూస్తే దయానంద సరస్వతి వేదాల ఎదుర్వేదంలో రాసినటువంటిది శుద్ధ తప్పు అండి, శుద్ధ తప్పు అండి. మంత్రాలు దయానంద సరస్వతి రాలేదని క్లియర్ గా అర్థం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే రామాయణ మహాభారతం జరిగినటువంటి అశ్వమేధ యాగాలు అనేవి, రామాయణ మహాభారతం జరిగినటువంటి అశ్వమేధ యాగాలు అనేవి దయానంద సరస్వతి రాసిన దాంట్లో పూర్తిగా 100% విభేదిస్తున్నాయి. కాబట్టి దయానంద సరస్వతి రాసింది పూర్తిగా తప్పు, అందులో ఏమాత్రం సందేహమే లేదు. మరి అది అది ఇది కరెక్ట్ అయితే తప్పని ఒప్పుకోండి, మరి ఎట్టయితే దాని పక్కన పడి ఇచ్చే వచ్చేస్తా, అవన్నీ కూడా కలిపాలని చెప్పండి. దాని అది ఆర్య సమాజం వాళ్ళు, మీరు ఎందుకు 2 పడవల మీద కాలు పెట్టి అది చరిత్ర అండి, జరిగిందండి, రాముడు కృష్ణుడు ఉన్నారండి నువ్వు పక్కన చూస్తూ, వాళ్ళు చేసినటువంటి యజ్ఞయాగాల దగ్గరికి వచ్చేసరికి అది కరెక్ట్ కాదని చెప్తారా? అంటే అది కరెక్ట్ కాదు, అది తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? దయానంద సరస్వతి చూపించలేకపోయి మీరు ఎక్కడి నుంచి చూపిస్తారు? ఇది కరెక్ట్ కాదండి. ఇది మీరు ఈ విధంగా మాకు కావాలి, మాకు మంచిగా ఉన్నంత వరకు మేము తీసుకుంటాం. వేరే రకంగా అభ్యంతరకరంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి, రాసిన ఉన్నాయి, అవి మావి కాదు. మేము దాని మీద మాట్లాడడం అనేది అది దాన్ని ఏమంటారంటే అభద్రతా భావం అంటారు. ఓ రకంగా చెప్పాలంటే దయానంద సరస్వతి కూడా సత్యార్థ ప్రకాశంలో ఎక్కడ కూడా అవి ప్రక్షిప్తాలని చెప్పాడు తప్ప
ప్రక్షిప్తాలు కాని గ్రంథాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి అక్కడ చూపించి, ఇది ఒరిజినల్ మహాభారతం, ఇది ఒరిజినల్ రామాయణం, ఇది ఇది పలానా వ్యక్తి రాశాడు, ఇక్కడ ఈ విధంగా ఉంది. కానీ ఈ చూడండి, కల్పించి రాసి ఈ విధంగా ప్రక్షిప్తాలు చేసినటువంటి గ్రంథాలు ఇప్పుడు ఉన్నాయి, పలానా పలానా శ్లోకము ఈ విధంగా కల్పించి రాశారు, ఇది ఒకప్పుడు లేదు అని ఎక్కడైనా నిర్ధారణ చేసి చూపించాడా దయానంద సరస్వతి? ఎక్కడా చెప్పలేదు. ప్రక్షిప్తాలు ఉన్నాయి అన్నాడు, అంతే. ఉన్నాయని అంటే ఎట్లా ఉంటుందండి అది? ఇప్పుడు నాకు పలాని ఏదన్నా ఒక విషయానికి సంబంధించి ఆధారం ఉంది అని అంటే అవతలడు నమ్మేస్తాడు, అవుతున్నా ఏం ఆధారం ఉందో చూపించాలి అక్కడ. ఆ పని దయానంద సరస్వతి చేయలేదు, ఏడు రోజులు మీరు చేయట్లేదు. ఎవరైతే విగ్రహారాధన, ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదని స్పష్టంగా పక్క నుంచి మీరు చెప్తూనే ఉంటారు, విగ్రహారాధన చేసేవాళ్ళు ప్రోత్సహిస్తూనే ఉంటారు, వాళ్ళ పక్కనే తిరుగుతూ ఉంటారు. తర్వాత రామాయణ మహాభారతం అవన్నీ కూడా మరి వాళ్ళు ఆ విధంగా ప్రవచనాలు అవన్నీ చెప్తూ ఉంటే వాటిని మీరు ఏ రోజైనా ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇవన్నీ మీరు చెప్పకుండా ఏమి లేకుండా వాటిని మేము పక్కన పడేసి కేవలం మేము వేదాల మీద మాత్రమే మాట్లాడతామని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. నేను ఫస్ట్ లో చెప్పాను, ఏదైతే చెప్పానో దాని మీద నేను కట్టుబడి ఉండా. రామాయణం మహాభారతం యొక్క ఆధారంగా దయానంద సరస్వతి రాసినటువంటిది వేద భాష అనేది తప్పు అని నేను నిరూపిస్తానని అప్పుడు చెప్పాను, ఇప్పుడు దీని మీదే వస్తున్నాను. అయితే మీరేమన్నారంటే కేవలం వేదాల మీద మాత్రమే మనం మాట్లాడదాం అన్నారు, కాబట్టి నేను వేదాల మీద మాత్రమే మీతో డిబేట్కు రావాలి, ఈ దయానంద సరస్వతి రాసిన తప్పు, దాంట్లో జంతు బలు ఉన్నాయి అని చెప్పేసి నేను నిరూపించాలి అని అంటే మీరు ఒక పని చేయాలి, ఆర్య సమాజం వాళ్ళంతా కలిసి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వ, ఈ ఇట్లా ఏదైతే ఈ మహాభారతం రామాయణం ఇవన్నీ కూడా తప్పు కల్పితాలని మీరు బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా నేను వేదాల మీద వచ్చి మీతో డిబేట్ చేస్తాను. ఇది నా ఫైనల్ స్టేట్మెంట్. రాధాకృష్ణ గారు మాట్లాడతా, మీరు మాట్లాడండి. మీరు వేదాలలో బలులు అనే విషయంలో మీరు ఎన్ని మంత్రాలైనా కోట్ చేయండి, ఆ మంత్రాలన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కోటి వన్ బై వన్ కదా మనం చేయగలుగుతాం, ఒకటి నుంచి ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇప్పుడు రంజిత్ ఓపిరి గారు కూడా హైందవ క్రైస్తవ పుస్తకం రాశారు, అందులో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, వాటిలో ఏమిటి ఒక ఆరు విషయాలను ఎంపిక చేసుకున్నాం. రంజిత్ ఓపిరి గారు దాని మీద రంజిత్ ఓపిరి గారితో జరిగింది చర్చలో ఆరు విషయాలు ఎంపిక చేసుకుని వన్ బై వన్ ఒక మూడు విషయాలు పూర్తయినాయి. అట్లాగే మీరు కూడా ఏంటంటే ఈ మంత్రాలు మీరు ఏవైతే బలులు ఉన్నాయని చెప్పారో ఆ మంత్రాలని మనం ఇరువురం కలిసి కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం, నాలుగు ఐదు మూడు ఏం చేసినా ఒకదాని తర్వాత ఒకటే చేయగలుగుతాం మనం. అట్లా చేస్తే సరిపోతుంది. అంటే మంత్రార్థ మీమాంస మంత్రంలో ఏం చెప్పబడింది అది మీరు చెప్పిన అర్థం కరెక్టా, దయానంద చెప్పిన అర్థం కరెక్టా, ఇందులో ఏది తప్పు ఏది ఒప్పు అంతే. ఆ మంత్రం వరకే చేస్తాం, మిగతా అన్నిటితో మనకి సంబంధం లేదు. ఇప్పుడు అట్లా అయితేనే మనకి లేదా అనేది మంత్రాలు ఎన్న తీసుకున్నాం. మీరు అనేది ఒక 100 కోట్ చేసాం అనుకోండి, కానీ 100 అనేసరికి మనకు అవో అట్లా కాదులేండి. ఆ టయానికి ఎన్ని అయితే మనం పూర్తి చేయగలుగుతారు అంతవరకు తీసుకుంటే. ఏమిటంటే ఇదో ఈ నాలుగు తీసుకుందాం, ఈ ఐదు తీసుకుందాం, ఈ మంత్రాలు ఆల్రెడీ రిఫరెన్స్లు ఇచ్చి ఉన్నారు కదా మీరు. అందులో ప్రధానమైనది ఏంటంటే ఈ గర్భిణీ గోవుని దాని పొట్ట తెలిసి దాని పెండాన్ని ప్రధానమైంది. అట్లా మనం ప్రధానమైన విషయం కనుక అది ఒకటి తీసుకున్నాం అనుకోండి, అది సత్యాసత్యాలు లేదు దాని అర్థం తేల్చేసుకుని దాని తర్వాత రెండో దానికి వెళ్తాం. దాంట్లో నిరూపణ అయిందా లేదా దాన్ని తేల్చేసుకున్న తర్వాత రెండో దానికి వెళ్దాం, అట్లా మూడో దానికి వెళ్దాం. అట్లా మనం అవకాశం ఉన్నంత వరకు ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకుంటూ వెళ్దాం. తప్పకుండా, దాని నాకేం అభ్యంతరం లేదు. దీంతో ఏంటంటే ఇంక ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే రామాయణం రాదు, భారతం రాదు, లేదా బైబిల్ రాదు. ఎందుకు రాదు రామాయణం మహాభారతం ఎందుకు రాదు చెప్పండి? ఇవన్నీ కూడా ఏమి ఇందులో అట్లాగే.